తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరో విడత హరితహారం సర్పంచ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దామరకుంట గ్రామంలోని స్థానిక సర్పంచ్ గాయత్రి బాలనర్సయ్య ఆధ్వర్యంలో పురాతన కాలం నాటి బుర్జు వద్ద మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా గ్రామ ప్రజలకు తడి పొడి చెత్త ఊటలను పంపిణీ చేసిన కార్యక్రమం అనంతరం ఎంపీపీ పాండుగోడు ఎంపీటీసీ కృష్ణ యాదవ్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తాం, అదేవిధంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ 5 మొక్కలు నాటాలని వివరించారు. తడి పొడి చెత్తను వేరు చేసి మీ ఇంటి ముందుకు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ వస్తుంది కాబట్టి తడి పొడి చెత్తను వేరు చేసి దాంట్లో వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎంపీపీ బాలరెడ్డి, మాజీ జెడ్పీటీసీ రామచంద్రం, సర్పంచ్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, వార్డ్ మెంబర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి హరితహారం ఆరో విడత భాగంలో దామరకుంట గ్రామంలో గ్రామ సర్పంచ్ గాయత్రి బాలనర్సయ్య గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ పాండుగౌడ్ గారు మరియు జెడ్పీటీసీ గారు రావడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన మీద మేమందరం కూడా పనిచేయడం జరుగుతుంది. మరి ప్రజలు ఏ విధంగా అయితే బాగుపడతారు అనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు మంచి ఈ హరితహారం ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆరోగ్య ఫలితోటి కార్యక్రమంలో చెత్తబుట్టలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అలాగే గ్రామస్తులందరూ సహకరించి పారిశుద్ధ్య కార్మికులకు ఇబ్బంది కలగకుండా తడి చెత్తను పొడి చెత్తను వేరు వేరు చేసి వాళ్ళకి సహకరించాలని కోరుకుంటున్నాను.